డ్రగ్స్ కేసులో హీరోలు ఎవరు? ఇంతకీ ఎవరు ఆ స్టార్ హీరో? ఎవరు ఆ స్టార్ హీరో సార్? 5 అక్షరాలు సార్ ఆ స్టార్ హీరో పేరు. 5 అక్షరాలు ఉంటాయి సార్ మొత్తం ఆ పేరంతా కూడా కలుసుకుంటే. 5 అక్షరాలు ఉన్నటువంటి ఆ హీరో ఎవరైతే ఉన్నారో అతని సార్, మళ్ళీ చెప్తున్నాను, ఇప్పుడు పట్టుబడినటువంటి లావణ్య లవర్, లావణ్య లవర్ సార్, లవర్ ఏదైతే ఉందో ఆ లవర్కు ఆ హీరో సార్. లావణ్య లవరే ఆ హీరో సార్. ఏమో నాకు అర్థం కాల, ఆ లావణ్య అయిందా లవర్ అయింది? లావణ్య సార్ లవర్ సార్ ఆ హీరో సార్. లావణ్య లవర్ హీరోనా? సో ఆ లవర్ అనేది బాగుంది కదా సార్, లవర్ అనేది లావణ్య లవర్ ఆ హీరో. సో లవర్లో లవర్ అనేటటువంటిది ఏదైనా సినిమా ఉండొచ్చు, లేకపోతే లావణ్యనే తన హీరో లవర్ అనుకోవచ్చు, ఏదైనా ఉండదు. మొత్తానికైతే లావణ్య లవర్ ఆ హీరో సార్. 5 అక్షరాల హీరో పేరు. మొత్తానికైతే డ్రగ్స్ పట్టుబడ్డాయి, 4 గ్రాముల డ్రగ్స్ ఏవైతే ఉన్నాయి సార్ అవి లావణ్య దగ్గర పట్టుబడ్డాయి. ఆమె అంతా కూడా హ్యాండ్ బ్యాగ్లో పెట్టుకొని, ఏమీ తెలియనట్టుగా ఆ హ్యాండ్ బ్యాగ్లో పెట్టుకొని సాఫీగా వెళ్తూ ఉంటే ఏంటమ్మా నీ హ్యాండ్ బ్యాగ్లో ఉందని మొత్తానికి అధికారులు పోలీసులు వచ్చేసి చెక్ చేస్తే అందులో డ్రగ్స్ అయితే దొరికాయి. ఆ డ్రగ్స్ దొరికిన తర్వాత ఆ హీరోయిన్ ఎక్కడా కూడా ఏం టెన్షన్ పడలేదు సార్. హీరోయిన్ కూడా సార్, అంటే ఆ హీరోయిన్ అంటే ఇక్కడ నేను ఇలా కథలో ప్రకారం చెప్పుకుంటున్నా సార్, హీరో లవర్ అంటే హీరోయినే కదా సార్. అదేలే, ఓకే ఓకే, అట్లా వచ్చావా? సో ఆమె ఏమి భయపడలేదు సార్, ఆమె ఎక్కడ భయపడకుండా నేను పలానా హీరో లవర్ని అని చెప్పేసింది సార్ అక్కడ. అయితే ఆ హీరో ఎవరైతే ఉన్నారో, గతంలో ఆ హీరో ప్లస్ ఈ లావణ్య వ్యవహారము కొన్ని సంవత్సరాల క్రితం తెర మీదకి వచ్చింది సార్. వచ్చినప్పుడు చిచ్చి అసలు నాకే మాత్రం సంబంధం లేదు, అసలు ఆమె ఎవరో కూడా తెలియదు, ఆ లావణ్యకు నాకే సంబంధం లేదంటూ కూడా ఈ హీరో, ఈ లవర్ ఎవరైతే ఉన్నారో సార్, హీరో ఎవరైతే ఉన్నారో ఆయన చెప్పాడు అప్పట్లో. ఆ చెప్పినప్పుడు నిజమే ఉండొచ్చులే, అసలు ఆమెకు సినిమా ఇండస్ట్రీతో సంబంధమే లేదు, మరి ఈయనకు ఈయనేమో సినిమాలో ఒక మంచి యాక్టర్గా ఉన్నాడు, హీరోగా ఉన్నాడు కదా, ఈమె ఎక్కడో ఒక సంగీతం సంబంధించినటువంటి టీచర్ కదా, ఈమె ఎక్కడ లింక్ ఉండదు అనుకున్నారు. కానీ ఈరోజు డ్రగ్స్ పట్టుబడిన తర్వాత మొత్తానికి బయటకు వచ్చింది సార్. అయితే ఇక్కడ ఒకటి, ఆ లావణ్య ఎవరైతే అంటే హీరోయిన్ లావణ్య ఎవరైతే ఉన్నారో, హీరో ఎవరైతే ఉన్నారో సార్, వీళ్ళిద్దరి పరిచయం లవ్ ఏదైతే ఉందో ఇది కేవలం లవ్ వరకు మాత్రమే ఉందా, లేకపోతే ఈ హీరో ద్వారా సినిమా ఇండస్ట్రీలో డ్రగ్స్ ను సరఫరా చేస్తున్నారా అనేది కూడా లేకపోలేదు. ఎందుకంటే ఒక లవర్ గా ఉన్నప్పుడు డెఫినెట్ గా ఆమె కాల్స్ కావచ్చు, ఆమె వాట్సాప్ హిస్టరీ కావచ్చు, అన్ని కూడా షేరింగ్ ఉంటది నార్మల్ గా, లవర్స్ అన్నాక అన్ని కూడా తెలిసే జరుగుతుంది. మరి ఈమె గోవాకి వెళ్ళడము, డ్రగ్స్ తీసుకురావడం, ఇక్కడ అమ్మడం, మరి ఈయనకు కూడా, ఈ హీరోకు కూడా తెలిసే ఉండొచ్చు కదా సార్. ఈయన ద్వారా ఒకవేళ, అంటే మనం కన్ఫర్మ్ చేయట్లేదు, ఈయన ద్వారా ఏమన్నా జరుగుతుందా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు మొదలు పెట్టారు రైట్. ఆ హిస్టరీకి సంబంధించి ఏదైతే కాల్స్ హిస్టరీ కావచ్చు, లేకపోతే చాటింగ్ కావచ్చు, వాటన్నిటిని కూడా ఇప్పుడు బయటకు తీస్తున్నారు. ఒకవేళ బయటపడితే మాత్రము ఇప్పుడు పట్టుబడినటువంటి లావణ్య, ఆ లావణ్య లవర్, లవర్ ఎవరైతే ఉన్నారో ఆయన బండారం కూడా బయటకు రాబోతుంది. ఎవరైతే హీరో ఉన్నారు సార్, 5 అక్షరాలు మురుగమ్మదో, లవర్ ఏందో, ఆ గోల ఏందో, అదేందో, ఆ డ్రగ్స్ లవర్ లవర్ అంటే అర్థమైపోయింది సార్, ఇప్పటికి ఎవరనేది అర్థమైపోయింటది. సరే కానీ చూద్దాం మరి ఏం జరిగిద్ది అనేది. ఓకే రైట్.